ప్రతి మనిషికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది, కానీ అందరిది సక్సెస్ అవ్వదు. ఫెయిల్యూర్కి పెద్ద ఎగ్జాంపులే నేను. నాలా ఎవరికి జరగొద్దంటే నా కథ తెలుసుకోవాల్సిందే. సమ్మర్లో కొబ్బరి బొండు తాగితే ఆ ఫీల్ ఎవరు. టేస్టీ అబ్బా, వీళ్ళు ఇప్పుడే రావాలా? ఇప్పుడు ఇలా కూడా కొబ్బరి కొనం కొనిపించాలి. చా, హాయ్ రా మామ. హాయ్ రా, వీడే భరత్. ఓ హాయ్. హాయ్ అఖిలేడి, అవో వస్తున్నాడు చూడు. వచ్చాడు. హాయ్ రా మామ. హాయ్ 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 ఏంట్రా? అరే కొబ్బరి బొండం రా. సారీ సార్, మళ్ళీ మొదలు పెట్టాడు. అవి ఇప్పుడే వస్తాం. ఏందిరా ఇది? స్పైక్స్ లేపుకుంటూ కథలు పడుతున్నాడా? అవునరా, స్వెట్ పెట్టుకుని బిల్డప్ పడుతున్నాడా? నిజంరా. అర్థమైంది. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, వీడు అమ్మాయిని చూసి నవ్వుతాడు, ఆ అమ్మాయి విని చూసిన అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్, అంతే కదా? రే చూడ్రా. చెప్పాను కదరా, ఎన్ని సినిమాల్లో చూడలేదు. చూడు చూడు. అయ్యో అదేంద్రా. హలో, ఇక్కడున్నావే? త్వరగా రా. హాయ్. లేట్ అయిందా? ఆ ఏం లేదు. ఈడు రే, వాడు ఏం చేయకపోయినా సరే రా, కానీ ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తుంటే నాకు కాలిపోతుంది రా. ఏంట్రా అంటావు? ఆడేం తప్పన్నాడు రా, నువ్వు చేసిన దానికే కదా అన్నది. అరే 6 మంత్స్ నేను చూస్తున్నాను, ఎప్పుడు చూడు ఇదే చేస్తున్నావు, కానీ ఒక్కసారి నేను వెళ్ళి మాట్లాడేవారా? లేదు. 6 మంత్సా? పోనీ, ఒకసారైనా వెళ్ళి మాట్లాడచ్చు కదరా. అది కూడా ట్రై చేసిన. ఏమైందంటే ఇన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేసామమ్మా, ఇంకా ఎగ్జామ్లు దగ్గరకు వస్తున్నాయి, ఇంకా చదవడం మొదలెట్టాలి. ఇప్పుడు ఎందుకురా ఎగ్జామ్స్ గురించి? అందుకే కదా 10 డేస్ ముందు స్టార్ట్ చేసావు చదవడం. అవును, ఇప్పుడు ఎందుకురా? సిగరెట్లు కాల్చకండి రా, హెల్త్ పాడైపోతా. ఏషాలకి ఏం తక్కువ లేదు. ఎర్రియదో ఎర్రియదో. ఎవరబ్బా? హలో డార్లింగ్, ఏం చేస్తున్నావు? అవునా, వాడిని చూడండి రా, చూడడానికి ఎలా ఉన్నాడు. వాడికి ఫిగర్ నాకు మళ్ళీ ఫిగర్ అంటే అట్లాంటి ఇట్లాంటి ఫిగర్ కాదు రే, ఇలాంటి ఫిగర్ నువ్వు ఉన్నావు. అయినా అమ్మాయి పడేయడానికి కావాల్సింది స్పైక్స్ స్టైల్ కాదురా, చెప్పడానికి ధైర్యం ఉండాలి. నువ్వా పిరికోడివి? ఎవడ్రా పిరికోడు? మూవీకి వెళ్దామా? ఎందుకురా? అరే నేనేమన్నాను రా, పోరా.
రే అఖిల్, అరే పుండ్రా మీరు, అలాగే నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఏమైందిరా? నువ్వు వాగరా. అరే ఏంట్రా ఇది? అరే అఖిల్ సారీరా. మాట్లాడకరా, నువ్వు పిచ్చోన్లా కనిపిస్తున్నారా మీకు? చూడండి రా, రెండు రోజులు అమ్మాయిని పడకపోతే నా పేరు అఖిలే కాదు. అరే పిచ్చారా నీకేమైనా? అరే ఏదో అనేసినారా, అది పట్టుకొని ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు? అయినా మేమంతా ఎందుకున్నాం రా ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎలాగైనా కలిపే బాధ్యత మాది. ప్లీజ్ రా, నువ్వు ఇలా బాధపడ. అవునరా, నువ్వు బాధపడడం ఏం బాగాలేదు, మిమ్మల్ని ఎలా అయినా కలిపే బాధ్యత మాది. ఓకేనా? నువ్వు ఇరా, ఈరా. ఏంట్రా ఇది? అందరూ మిషన్ స్టార్ట్ చేసే ముందు ఇలానే ఇస్తారా? వద్దమ్మా. అదేంటి? ఏ పని లేనప్పుడు ఈ ఆటో ఇప్పించి నాకు పని కల్పించిన దేవుడు పుట్టినరోజు ఇవాళ. ఈ రోజు నేను డబ్బులు తీసుకోను. అందరూ దేవుడు దేవుడు అనడమే కానీ పేరు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. ఒక 5 మినిట్స్లో మా దేవుడి బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం, వెయిట్ చేయండి. ఓకే. ఓ చిన్నరా, చూడలే కదా? ఆ చూడలే, పద పద ఆగండిరా. ఇప్పుడు వెళ్ళిపోయింది. మా అమ్మ పర్స్ ఇక్కడ ఉంది, అంటే మళ్ళీ వస్తుంది. ఆ పక్కన నుండి కేక్ చేసేయి. అంతే అంటావా? నైఫ్ ఇదిగో. ఏందిరా ఈ కేకు? మా అమ్మ మన బడ్జెట్ అంతే మా అమ్మ. దేవుడా, ఓ అరే ఆపండ్రా బాబు, ఒక పక్క పరుగుపోయిందని నేను నడుస్తుంటే మీరేమైనా అవుతున్నారు సిగ్గు లేకుండా. అరే కూల్ మామ, కేక్ మీద పడ్డాక కదా అమ్మాయి చూసింది, అంటే నీ ఫేస్ అయితే లేదు. బీ పాజిటివ్ మచ్చా. పాజిటివ్ బొంగ, పోరా. పాజిటివ్ గా ఉండాలి మామ. కేక్ పైన క్యాండిల్స్ లేవు, అదే ఒకవేళ క్యాండిల్స్ ఉంటే. అరే పొండిరా మీరు నాతోటి కాదుగా. బాధపడకు మామ, ఈ ప్లాన్ కాబట్టి ఇంకో ప్లాన్ ఈసారి చేద్దాం, ఏమంటో చెప్పు. అవును మామ, నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, ఇలాంటి దాంట్లో ఒక తోపు. వాడికి చెప్పేశామనుకో, ఇక మిగతా అంతా వాడే చూసుకుంటాడు. ఇక నీ లవ్ సక్సెస్ ఇంకా. ఏమంటావు? చూద్దాం. రే సాయి. ఏంది ఈడా? చూడరా చూడు. మమ్మీ ఏందా ఇది? బాత్రూమ్ లో నెలల బంజం ఎన్నిసార్లు చెప్పినారా? మర్చిపోయేనే. చిల్ మామ్. చిల్లేంద్రా, చిల్లరోడా? ఫ్రెండ్స్ ఉన్నారే, తిట్టకే. నిన్ను వాళ్ళని కలిపి కొడతావు, పోండి ఇక్కడ నుంచి. హాయ్ మామా, ఇడా అఖిల్. హాయ్. ఏమమ్మా ఇలా వచ్చావు, ఏమన్నా పనా? చిన్న లవ్ మ్యాటర్ మామా, వెళ్తూ చెప్తుంటా పదా. Whew.
అంతా అర్థమైంది. మీరు కర్ పర్స్ అని పిలిచారు. ఒక మంచి ప్లాన్ వేయాలి. ఒక ఐడియా వచ్చింది. నీకు అమ్మాయి పడాలంటే ఆ అమ్మాయి దృష్టిలో నీ హీరో అవ్వాలి. మేమందరం దొంగల వేషం వేసుకుని తన బ్యాగ్ కొట్టేస్తాం. నువ్వు హీరోలో వచ్చి మమ్మల్ని కొట్టి తన బ్యాగ్ తనకి ఇచ్చేస్తావు. దీన్ని నువ్వే లీడ్ చేయాలి. నీలో ఫీచర్స్ కనిపిస్తున్నాయి. మిషన్ రాబరీ. అంతా గుర్తుంది కదా, అనుకున్నది అనుకున్నట్టు అయిపోవాలి. ఓకే ఓకే డన్. వెళ్ళి బ్యాగ్ కొట్టేసాయి. దొంగ దొంగ రే, ఈ దొరికిపోయాడురా. ఇంకా ఏమైనా ఉంటే మనం కూడా కుమ్మేస్తారు. వెళ్ళి మేనేజ్ చేద్దాం పదండి. రండిరా, హెల్ప్ చేయండి రా. పోనీలేరా, తగ్గిపోతే. ఏంట్రా తగ్గేది, మీరు వచ్చి కాపాడుకుంటే మీరే కొడతారా? అది కాదు మామా, బుక్ అయిపోయి కదా, ఇక్కడ జనాలు కుమ్మేశారు అని చెప్పేసి కవర్ చేద్దాం అనుకున్నాం. అది కాస్త ఎక్కువైపోయింది. వీడొకడు స్ట్రాటజీ, ప్లాన్, మిషన్ అంట. ఇంకోసారి ఇక్కడ కనపడ్డావు అనుకో అమ్మా, చెప్పు తెద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్లాన్ ఈరోజు ఇద్దాం. నువ్వు మాట్లాడుకున్నా రే, హీరోలో వచ్చి కాపాడదాం అనుకుంటే నువ్వే పారిపోతావా? ఇంక దెబ్బలు తిన ఒప్పుకి నాకు లేదురా రే. అవును రాఖిల్, ఇంకా డబ్బులు కూడా లేవు ప్లాన్ చేయడానికి. అయినా ఇవన్నీ అవ్వని పనులు, కాని పనులు. ఇప్పుడు ఇదంతా కాదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేయి. ఏదవుతుందో అది అవుతుంది. తన కాళ్ళ మీద పడి ఒప్పుకునేదాకా బ్రతిల్మాడు. దువ్విన తలనే దువ్వడం, అత్తిన పౌడరు అద్దడం, దంబదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో. ఇదే నా గ్రేట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. నేను చేసిన పెద్ద తప్పు నా మనసులోని మాట తనకి ముందే చెప్పకపోవడం. గుండె నిండా ప్రేమతో, మనసు నిండా బాధతో నేను వెళ్ళిపోతున్నాను. అఖిల్, టూ మినిట్స్ మాట్లాడొచ్చా? నాకు చాలా రోజుల నుండి తెలుసు. నేను మీకు ఎలా? నేనంటే చాలా ఇష్టం అని కూడా తెలుసు. నువ్వు నా కోసం చేసిన పనులు, నా కోసం వేసిన ప్లాన్స్ అన్నీ తెలుసు. రోజు నువ్వు నన్ను చెట్టు చాటున చూడ్డం, బేకరీలో నా ముందు బిల్డప్స్ ఇవ్వడం, దొంగల్ని నా దగ్గరికి నువ్వే పంపడం, అన్నీ తెలుసు. ఏదో ఒక రోజు నువ్వే వచ్చి ప్రపోజ్ చేస్తావు అనుకున్నా, కానీ లేదు. ఇప్పుడు కూడా నా కజిన్ హెల్ప్తో ధైర్యం తెచ్చుకునే నేనే వచ్చాను. అంటే తను తను నా కజిన్. అమ్మాయా, అబ్బా అనుకున్నావు కదా, థ్యాంక్ గాడ్. అయినా ధైర్యం లేనోడి, నీకెందుకు లవ్? ఇంకా నేనే తెగించి వచ్చి చెప్తున్నా, I love you, Akhil. రే, చెప్పినట్టే రెండు రోజులు అమ్మాయిని పడేశాడురా. అవునరా, ఇంక వాడికి మనతో పని లేదురా. నీకు నేను, నాకు నువ్వు, పోదాం పదా.
ఏడ పెడతామని తెచ్చినావా? అరే సిగరెట్ నువ్వేమో దత్తమ్మ లాగా ఇక్కడ వచ్చి కూర్చో. రోల్ కెమెరా యాక్షన్. ఏం చూస్తారు?